జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, చివరిగా లాస్ట్ అంశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చాలా చర్చిస్తూనే ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈవెన్ రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు కూడా విపరీతమైన వైరల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్నామలై ఇలాంటి వ్యక్తిని ఒక ఐఐటి స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వైరల్ గా మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మన స్టాండ్ ఏంటి అని. సో రాబోయే రోజుల్లో ఏఐ మార్కెట్ ని ముంచెత్తబోతోంది, ప్రపంచాన్నే నడిపించబోతోంది అనేది ఒక ఒక అంశం. బట్ మీరు ఈవెన్ మనం గ్లోబల్ ఉన్నప్పుడు కూడా మాట్లాడు, చాట్ జీపీటీ చాలా మంది ఉద్యోగాలు పోవడానికి కారణంగా నిలిచింది అని. రైట్, ఇప్పుడు అది ఆయా కంపెనీలకు తలనొప్పిగా కూడా మారుతుంది ఏ అనిపిస్తోంది. గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ ఈ వాళ్ళ గూగుల్ నుంచి వచ్చినటువంటి జెమిని ఏఐ టూల్ కి సంబంధించి కాంట్రవర్సీస్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన అపాలజీస్ చెప్పడం జరుగుతోంది. సో చాలా చాలా అంశాల్లోనూ ఏఐ ఇన్ఫర్మేషన్ ఆ టూల్ బిహేవ్ చేస్తున్నదంతా కూడా కొంత బయాస్డ్ గా ఉంటుంది, రేసిస్ట్ గా ఉంటుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ అయితే కొంత ముందుకెళ్ళేసి సెక్సిస్ట్ అని కూడా మాట్లాడుతున్నారు. బేసికలీ జెమినీ ఏఐ కాంట్రవర్సీ గురించి ఒకసారి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుంది. అండ్ మీరు కూడా గూగుల్ కి వర్క్ చేసిన వ్యక్తి, గూగుల్ కి గూగుల్ ఇండియా ఫైనాన్షియల్ హెడ్ గా ఉన్నారు కాబట్టి, సో ఒకసారి వాట్ ఈస్ దిస్ ఏఐ ఆల్ అబౌట్ అండ్ ఈ కాంట్రవర్సీస్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనకు గతంలో కూడా టెక్నాలజీస్ వస్తే కనుక టెక్నాలజీని చూసి భయపడడం అనేది మనకు సర్వసహజం. గతంలో మనకు ఆర్కుట్ లాంటివి వచ్చేవి, ఆర్కుట్ లాంటి వాటిలో ఎవరో పేజ్ పెడతారు, దాన్ని ఎవరో తిట్టడానికి పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ సోనియా గాంధీ వ్యతిరేకంగా ఓ పేజ్ ఉండింది, కాంగ్రెస్ వాళ్ళు మా ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చారప్పుడు, అలాగే మనకు అప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు దానికి లీగల్గా నాకే బాధ్యత ఉండింది కాబట్టి నేనే వెళ్ళవలసి వచ్చింది అక్కడికి. తర్వాత మనకు ఇండియా టుడే శేఖర్ గుప్తా అదే, అలాగే మనకు ఇండియా టుడేకి సంబంధించినటువంటి శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు వాళ్ళని తిడుతూ కొన్ని పేజీలు పెడితే డిఫమేషన్ కేసు మా మీద ఫైల్ చేశాడు. ఈ రోజు మన ట్విట్టర్లో ఎవరైనా తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరు మన మీద కేసులు వేయట్లేదు, రైట్, మారిపోయింది. అలాగే అప్పుడు గూగుల్ ఎర్త్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వము మన సైన్యము చాలా భయపడ్డారు, మన యుద్ధ స్థావరాలన్నీ శాటిలైట్ ఇమేజెస్ అందరికి కనిపిస్తున్నాయి, దీనివల్ల మన రక్షణకు ఇబ్బంది వస్తుంది అని భయపడ్డారు. ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్లో అన్ని చూడొచ్చు కదా, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా, దాన్ని కౌంటర్ చేసే దిశగా మనం ఏం చేయాలో చేసుకున్నాం, షెడ్లు కట్టామా, దాన్ని ఏం చేసాము, చేసామని చేసాము, ప్రోటోకాల్స్ మార్చుకున్నాం, ఏం చేసాం చేసాం. కాబట్టి ప్రతిసారి టెక్నాలజీ వచ్చినప్పుడు కొంత భయం అనేది తప్పదు. మనకు చూస్తే కనుక కంప్యూటర్లు వచ్చినప్పుడు టైప్ రైటర్ల ఉద్యోగాలన్నీ పోయినాయి. మనకు తెలుసు మన తల్లిదండ్రుల వయసులో ఆ వాళ్ళ పీక్ సీజన్లో వాళ్ళ వాళ్ళ వయసు గుర్తుంది, చాలాసార్లు ఆర్గ్యూ చేసేవాడిని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీడర్లతో. మీరు ఎప్పుడు చారిత్రక తప్పిదాలు అంటారు, కంప్యూటర్లను వద్దన్నారు, అప్పుడు అందరికి ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతాయి అని పెద్ద ఉద్యమం చేశారు కదా సార్. అండ్ ఆ తర్వాత కాలంలో ఎస్టిడి ఇప్పుడు ఈ రిటైల్ మార్కెట్ లోకి ఎఫ్డిఐలు అన్నప్పుడు నాకు తెలిసి 15-16 ఇయర్స్ క్రితం అనుకుంటాను, ఎఫ్డిఐ మార్కెట్ లోకి రిటైల్స్ వచ్చినాయంటే అందరు కిరాణా షాపులు అన్ని పోతాయి అని మాట్లాడారు. వాల్ మార్ట్ వచ్చిందండి, ఈ రోజు వాల్ మార్ట్ వచ్చింది నిజంగా పెద్ద పెద్ద. ప్లస్ చెప్పండి చెప్పండి. కరెక్ట్, అదే మన జరిగింది అక్కడ. మనకు టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా భయపడ్డారు, కంప్యూటర్ వస్తే కనుక ఒక ఇండస్ట్రీ పోయింది కదా. మనకు గతంలో టైప్ రైటర్ హయ్యర్, స్టెనోగ్రఫీ హయ్యర్ ఉంటే కట్నం ఇచ్చి పిల్లనిచ్చేవాళ్ళు అప్పట్లో, అలా ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటి, ఆ ఇన్స్టిట్యూషన్ ఏమైనాయి? అలాగే మనకు కెమెరాలు ఉండేవి, కెమెరా ఫిల్మ్ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది, కొడాక్ ఆగ్ఫా వీటన్ని డెవలప్ చేసి ప్రింట్లు తీసి ఇవ్వడానికి ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది. ఈరోజు ఎక్కడున్నాయి అవన్నీ, అని పోయినాయి కదా. సో అందుకని ఎస్టీడీ బూతులు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ఎస్టీడీ బూత్, ఐఎస్డి బూత్లు ఎక్కడ ఉన్నాయి, అన్ని పోయాయి కదా. ఇప్పుడు క్రమేపీ ఇవన్నీ మార్పులు అనేవి టెక్నాలజీ చూసినప్పుడు మార్పులు వస్తాయి. కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఎలా అవుతుంది, అది ఆర్టిఫిషియల్ కానే కాదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ అంతా ఏంటంటే ఆల్రెడీ మనకు నెట్లో ఉన్నటువంటి, ఈ నెట్ ప్రపంచంలో ఉన్నటువంటి డేటా ఆధారంగానే అది ఏదైనా బిహేవ్ చేస్తుంది, దాని యొక్క ప్రతిక్రియ అనేది దాని ఆధారంగానే ఉంటుంది. దీనిలో లేనిది దానికి అర్థం కాదు కదా, దీంట్లో ఏ కంటెంట్ ఉందో దానినే కొంత ఎఫిషియన్సీ తోటి అది టూల్స్ తోటి వాడి బయటికి తీసుకురాగలదు, కొన్ని రిజల్ట్స్ తీసుకురాగలదు అది. కానీ దీంట్లో ఏమైందంటే ఈ ప్రోగ్రామింగ్లో కావచ్చు లేదా ఈ కంటెంట్లో కావచ్చు విపరీతమైనటువంటి లెఫ్టిస్ట్ భావజాలాలతోటి సో కాల్డ్ ఇంక్లూజినెస్, టాలరెన్స్ అని పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడి వీళ్ళు ఇవన్నీ చేయడంతో చాలా చారిత్రకమైన విషయాల్ని వీళ్ళు డిస్టార్ట్ చేయడం మొదలుపెట్టారు.
ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికాలో అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, థామస్ జెఫర్సన్, వాషింగ్టన్, వీళ్ళందరూ ఫోటోలు ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళు తీస్తే వాళ్ళు రెడ్ ఇండియన్స్ లాగాను లేదా ఆఫ్రికన్ ఏషియన్స్ లాగాను వాళ్ళని చిత్రీకరించడం అనేది మనం చూసాం. ఎందుకంటే ఇంక్లూజివ్నెస్ అంటే మళ్ళీ తెల్లవాళ్ళంటే కనుక అది చాలా తప్పు అన్నటువంటి ఒక భావజాలం దానికి వెళ్ళిపోయింది కాబట్టి. సో దానికంటే బుర్ర ఉండదు కదా, మీరేం చెప్తే అది ఫీడ్ చేస్తే దాని ప్రకారం అలాగే ప్రవర్తిస్తుంది. అలాగే భారతదేశంలో కూడా మన ప్రభుత్వం గురించి ఏమైనా ప్రశ్నిస్తే ఇది ఒక విధమైనటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వము, మైనారిటీలకు రక్షణ లేదు, డెమోక్రసీని క్షీణించినటువంటి ప్రభుత్వం, ఇటువంటి ఆన్సర్లన్నీ ఇవ్వడం మొదలుపెట్టాయి. దాంతో సుందర్ పిచ్చే భారతదేశానికి ఆఫీషియల్గా క్షమాపణ చెప్పుకున్నారు. ఎందుకు, వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ కూడా ఆయనే స్వయంగా చెప్పారు. బహుశా మేము కొంత ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ కోడింగ్ చేసినట్టున్నాం, మేము దీనికి కొంత సరిదిద్దవలసినటువంటి ఆవశ్యకత మాకు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం మనం విన్నాం. అలాగే లారీ పేజ్ కూడా, దాని ఫౌండర్, యాప్ మన గూగుల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, జెమినీ ఏఐ అనేది చాలా చెత్తగా ఉంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏ టెక్నాలజీ అయినా వచ్చినప్పుడు ముందర ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. తర్వాత అదే టెక్నాలజీని మనకు తెలియకుండా మనకు వ్యతిరేకంగా వీళ్ళు వాడుకుంటున్నారు. మనం గత ఎన్నికల్లో అమెరికాలో చూసాం, మనం డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఆయన హ్యాండిల్ని సస్పెండ్ చేసే, ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ హ్యాండిల్ని సస్పెండ్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ హంటర్ బైడెన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ దాచిపెట్టారు వాళ్ళు, బయటికి రానికుండా ఆపారు. ఇది ప్రూవ్ అవ్వలేదు దీన్ని పెడుతున్నారు అని చెప్పి ఎవరైనా దాన్ని పోస్ట్ చేస్తే వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేశారు, ఇలా చేశారు. ఇప్పుడు ఏమైంది, హంటర్ బైడెన్ కేసు నిజమే అని చెప్పి బయట తెలుస్తున్నారు. అలాగే కోవిడ్కి సంబంధించిన కూడా, కరోనా వైరస్కి సంబంధించిన కూడా ఏం చేశారు, అప్పుడు ల్యాబ్ లీక్డ్ కరోనా వైరస్ థియరీ అంటూ ఎవరైనా కానీ ఫేస్బుక్ ట్విట్టర్లో పెడితే వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేశారు. కానీ ఈరోజు తెలుస్తోంది స్పష్టంగా జాపనీస్ రీసెర్చ్లో ఇది ల్యాబ్ నుంచి లీక్ అయిందని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే నెరేటివ్స్ వాళ్ళు రన్ చేసి చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా కూడా వాళ్ళు అటువంటి నెరేటివ్స్ బిల్డ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అన్నది ఏదైతే ఉందో అది ఎలాన్ మస్క్ చేతిలో ఉంది, కాబట్టి అతను వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు, కాబట్టి ఒక రైట్ వింగ్ నేషనలిస్ట్ యాంగిల్లో అతను మాట్లాడుతున్నాడు, కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. రెండవది, ట్రంప్ తనే ఒక ట్రూత్ అని చెప్పేసి వేరే ప్లాట్ఫామ్ పెట్టుకున్నాడు, కాబట్టి వీళ్ళు సెన్సార్ చేసినా అతను ఆపలేనటువంటి పరిస్థితి. సో క్రమేపీ ప్రభుత్వాలు, సమాజము వీళ్ళని కౌంటర్ చేసే దిశగా ఏవో అటువంటి సమాధానాలు తీసుకొస్తాయి. మనం కూడా ఏం చేసాము, దీంట్లో ఎన్నో యాప్స్ని బ్యాన్ చేసాము, అలాగే దీంట్లో కంటెంట్ని బ్యాన్ చేసాము, పేజీలని బ్యాన్ చేసాము, వీని మనకు వ్యతిరేకంగా ఫాల్స్ ప్రొపగాండా చేస్తున్న వాళ్ళని మనం ప్రాసిక్యూట్ చేసాము. ఇటువంటివి అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ యూరోప్లో కూడా వాళ్ళ మీద చాలా పెనల్టీస్ వేసాయి. కాబట్టి ఇది కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తే కనుక దాన్ని ఫేస్ చేయక తప్పదు. కొంత ఇనిషియల్గా కొంత ఇబ్బంది ఉంటుంది, మనకు కూడా ఇప్పుడు అటువంటి ఇబ్బందుల్లోంచే మనం వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో దాన్ని క్రమేపీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రభుత్వాలు, సమాజం దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాయని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.